మత్తయి సువార్త 9వ అధ్యాయము 14వ వచనము నుండి 15వ వచనం వరకు. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము, కానీ నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమని ఆయనను అడుగగా, యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా, పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. అందరూ హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరి ఇక్కడ చూసినట్లయితే మత్తయి సువార్తలో తెలియజేయబడుతూ ఉన్న ఈ మాటలను ఈ రోజున మనందరం కూడా ధ్యానించుకున్నట్లయితే, బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క శిష్యులు యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్యను ఈ విధంగా అడుగుతూ ఉన్నారు. ఏ విధంగా? అయ్యా ప్రభువా, మేమును పరిసయ్యులను తరచుగా ఉపవాసాలు ఉంటూ ఉంటాము కదా, కానీ నీ శిష్యులు మాత్రము ఎటువంటి ఉపవాసాలు చెయ్యరు, అందుకు కారణం ఏంటయ్యా అని బాప్తిస్మమిచ్చి యోహాను యొక్క శిష్యులు యేసయ్యను అడుగుతూ ఉన్నారు. మరి బాప్తిస్మమిచ్చి యోహాను యొక్క శిష్యులు యేసయ్యను ఈ విధంగా అడిగినప్పుడు యేసయ్య వారితో ఈ విధంగా ఉత్తరం ఇస్తూ ఉన్నారు. ఏ విధంగా? పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా అని యేసయ్య, జీవాహారమయ్యున్న మన యేసయ్య, జీవాధిపతి అయ్యున్న మన యేసయ్య, జీవ జలమయ్యున్న మన యేసయ్య, నిత్య జీవమయ్యున్న మన యేసయ్య బాప్తిస్మమిచ్చి యోహాను యొక్క శిష్యులతో చెబుతూ ఉన్నారు. చూడండి, పెండ్లి కుమారుడు తమతో నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖింపగలరా అని చెబుతూ ఉన్నారు. అవును, మరి పెండ్లి కుమారుడయ్యున్న మన యేసయ్య ఒక మనిషితో ఉన్నంత కాలము, ఒక కుటుంబముతో ఉన్నంత కాలము, వారు యేసయ్యతో ఉన్నంత కాలము కూడా వారు ఎంత మాత్రము దుఃఖపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, దిగులు చెందాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. అయితే ఉపవాసం ఉండవలసిన సమయము ఒకటి ఉంది. ఏంటి ఆ సమయము అంటే, అదే ఇక్కడ చెబుతూ ఉన్నారు యేసయ్య. పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. అందరూ హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అవును, మరి ఈ కాలము ఏంటయ్యా అంటే, పెండ్లి కుమారుడై ఉన్న మన యేసయ్య మన దగ్గర నుండి కొనిపోబడే దినములు, పెండ్లి కుమారుడై ఉన్న మన యేసయ్య మన కోసము శ్రమలు అనుభవించిన దినములు, పెండ్లి కుమారుడై ఉన్న మన యేసయ్య మన కోసము ఉపవాసాలు ఉన్న ఈ రోజులలో మనము ఉన్నాం. మరి ఈ రోజులలో యేసయ్య నన్ను విశ్వాసముంచుతున్నాము
పశ్చాత్తాపపడాలి, ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొనాలి, ఉపవాస ప్రార్థనలు చేయగలగాలి. ఎందుకంటే మహాదేవుడైన మన యేసయ్య ఈ లోకములో జన్మించారు అని మన యేసయ్య యొక్క జన్మదినమును మనందరం కూడా ఎంతో సంతోషముతో కొనియాడుకుంటూ ఉంటాము. ఎన్నో వేడుకలు జరుపుకుంటూ ఉంటాము, ఎన్నో విందులు చేసుకుంటూ ఉంటాము. ఎంతో సంతోషముతో యేసయ్య జన్మించిన రోజును మనము జరుపుకుంటూ ఉంటాము. అయితే యేసయ్య జన్మించిన రోజును జరుపుకుంటూ ఉన్న మనము యేసయ్యకు పేరు పెట్టిన రోజును గుర్తు చేసుకుంటూ ఉన్న మనము యేసయ్య మన కోసము శ్రమలు అనుభవించిన రోజులను కూడా ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిందే అందరం. హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్! ప్రైజ్ ద లార్డ్! ఎందుకంటే యేసయ్యలో జీవితం అంటే యేసయ్య నందు సంతోషాలను అనుభవించే వారిగా మాత్రమే కాక యేసయ్య యొక్క శ్రమలను యేసయ్య మన కోసము అనుభవించిన నిందలను యేసయ్య మన కోసము పడిన పాటులను మనందరం కూడా ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిందే. జన్మదినాలనైతే జరుపుకుంటూ ఉన్నాము, అయితే శ్రమల దినాలని ఎంతవరకు గుర్తు చేసుకుంటూ ఉన్నాము? ఈ రోజున ప్రతి ఒక్కరు ఎవరి జీవితాల్లోకి వారు ఖచ్చితంగా తొంగి చూసుకోవాలి. అందుకే యేసయ్య ఈ విధంగా అంటూ ఉన్నారు. మరొకసారి చూద్దాం. పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా అంటున్నారు. మరి ఆనాడు పెండ్లి కుమారుడై ఉన్న మన యేసయ్య శిష్యులతో ఉన్నంత కాలము కూడా శిష్యులు ఎంతో సంతోషముతో ఉన్నారు. పెండ్లి కుమారుడై ఉన్న యేసయ్య తమతో ఉన్నంత కాలము కూడా శిష్యులు ఎంతో ధైర్యముతో ఉన్నారు, ఎంతో ఆనందముతో ఉన్నారు, యేసయ్యతో సంతోషంగా సంచరించారు, యేసయ్యతో కలిసి సంచరించారు, యేసయ్యతో ధైర్యంగా జీవించారు. అయితే పెండ్లి కుమారుడై ఉన్న మన యేసయ్య ఎప్పుడైతే తమ దగ్గర నుండి కొనిపోబడ్డారో అప్పుడు శిష్యులలో భయము కమ్మి వేసింది, శిష్యులలో ఉన్న ధైర్యము చెడిపోయింది. అయితే దేవుడు వారిని మరలా బలపరిచారు. ఆయన ఆత్మను అనుగ్రహించి వారిని స్థిరపరిచారు. దేవుని కోసమే జీవించే వారిగా, దేవుని కోసమే మరణించే వారిగా వారిని తయారు చేశారు. అందరం చెబుతున్నారు. మరి యేసయ్య చెప్పినట్లుగానే పరిశుద్ధుడై ఉన్న మన యేసయ్య పాపాత్ములైన మానవుల చేతికి అప్పగింపబడ్డారు. పరిశుద్ధుడై ఉన్న మన యేసయ్య తన పరిశుద్ధ రక్తమును, తన నిష్కలంకమైన రక్తమును, తన నిర్దోషమైన రక్తమును, తన అమూల్యమైన రక్తమును సర్వమానవాళి పాప పరిహారార్థమై ఈ భూమి మీద ప్రోక్షించారు. మరి ఆ విధంగా
మనందరి కోసం సమాధానార్థమైన బలిని తండ్రి దేవునికి అప్పగించారు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను యొక్క శిష్యులు యేసయ్యను అడిగిన ప్రశ్నకు యేసయ్య ఉత్తరం ఇస్తున్నారు. పెండ్లి కుమారుడు తమ యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు అంటున్నారు. మరి అదే విధంగా ఈ రోజులలో మనందరం కూడా ఉపవాసాలు ఉంటూ ఉంటాం, ప్రత్యేక ప్రార్థనలు జరుపుకుంటూ ఉంటాము. యేసయ్య మన కోసం అనుభవించిన శ్రమలను గుర్తు చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ రోజున మనము తెలుసుకోబోతూ ఉన్న విషయము ఏంటయ్యా అంటే, అసలు ఉపవాసము అంటే ఏంటి, అసలు ఉపవాసము అనేది ఏ విధంగా చేయాలి, ఉపవాసము అనేది ఒక మనిషి ఏ విధంగా చేసినప్పుడు దేవునికి ఇష్టమైన ఉపవాసం అవుతుంది, దేవుని దగ్గర నుండి ప్రతిఫలాన్ని ఆ మనిషి ఎప్పుడు పొందగలుగుతాడు అనే విషయాలను ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడకు చేరిన ప్రతి ఒక్కరికి కూడా వినిపించబోతూ ఉన్నారు. చెవి గల ప్రతి ఒక్కరు విందురుగాక, విని గ్రహించుదురుగాక అందరా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరి ముందుగా చూసినట్లయితే ఉపవాసము అంటే ఏంటి చెప్పండి, అందరికీ తెలిసిన విషయమే. ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉండటాన్ని, ఒక పూట లేకపోతే ఒక రోజు ఎటువంటి ఆహారము తీసుకోకుండా ఉండటాన్ని ఉపవాసము అంటారు. అయితే ఈ ఉపవాసం అనేది దేవునికి ఇష్టమైనదిగా ఎప్పుడవుతుంది? ఎంతోమంది ఉపవాసాలు ఉంటూ ఉంటారు, మనందరం కూడా మనకు చేతనైన విధంగా ఉపవాసాలు ఉంటూ ఉంటాం. ఒక పూట ఆహారం తినకుండా ఉంటాం, లేకపోతే ఒక రోజు ఏమీ తినకుండా ఉంటాము, లేకపోతే కొన్ని రోజుల పాటు ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉంటాం. ఈ విధంగా మనము ఉపవాసాలు చేస్తూ ఉంటాం. అయితే మన ఉపవాసాన్ని దేవుడు అంగీకరించాలి అంటే, మన ఉపవాసము దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి అంటే, మనము చేసిన ఉపవాసానికి ప్రతిఫలాన్ని పొందాలి అంటే, మనము ఉపవాసం అనేది ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని ఈ రోజున మనందరం తెలుసుకుందాం. నాతో పాటు మరొక్కసారి హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరి ఉపవాసం అనేది ఏ విధంగా చేయాలి, ముందుగా చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనము మరియు 17వ వచనము నుండి 18వ వచనం వరకు, మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసి కొందురు. 17వ వచనం, ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెను అని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. అందరా హల్లెలూయా. చూడండి, ఇక్కడ మహాదేవుడయున్న మన యేసయ్య జీవాహారమై
ఏమంటున్నారు మీరు? ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి అని సెలవిస్తున్నారు. చూడండి, ఈ రోజున నువ్వు ఉపవాసము చేస్తూ ఉన్నావు అంటే ఆ ఉపవాసము అనేది ఏ విధంగా చెయ్యాలి అంటే మనుషులకు కనబడాలి అని ఎంత మాత్రమూ చేయకూడదు. మనుషుల మెప్పును పొందటానికి ఎంత మాత్రమూ ఉపవాసాలు చేయకూడదు. మనుషుల దగ్గర నుండి మంచి పేరును పొందటం కోసం ఉపవాసాలు అనేవి ఎంత మాత్రమూ చేయకూడదు. అటువంటి ఉపవాసాలు దేవుడు ఎంత మాత్రమూ అంగీకరించరు. ఈ రోజున నువ్వు నిజంగా ఉపవాసం ఉంటూ ఉన్నావు అంటే అది దేవునికి తెలియాలి. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటి? ముఖము కడుక్కోవటం, తలకు పోసుకోవటం కాదు. మనం గ్రహించాల్సిన విషయం దేవునికి కనబడేటట్లుగా మనము ఉపవాసం చేయాలి. లోకంలో చాలా మంది దేవుడు చెప్పే ముఖ్యమైన విషయాలను మరచిపోయి ఈ లోకములో తమకు అనుకూలమైన విషయాలనే పాటిస్తూ ఉంటారు. ఉపవాసం ఉండేటప్పుడు ముఖము కడుక్కుంటారు, తలకు పోసుకుంటూ ఉంటారు, కానీ దేవునికి కనబడాలి అని ఎంత మాత్రమూ చెయ్యరు. వేషధారుల వలె దుఃఖముకులై ఉపవాసాలు చేస్తూ ఉంటారు. తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడాలి అని ముఖములు వికారము చేసుకునేవారు. ఎంతో నీరసముగా ఉన్నట్లు, ఎంతో బలహీనతగా ఉన్నట్లు ఉపవాసాలు ఉన్నప్పుడు చేస్తూ ఉంటారు. అయితే అది ఎంత మాత్రము దేవుడు అంగీకరించే ఉపవాసం అవ్వదు. మరి మనం ఉపవాసం చేస్తూ ఉన్నాము అంటే అది దేవుడు చూడాలి, దేవుని మెప్పును పొందాలి. ఈ రోజున నువ్వు ఉపవాసం ఉంటూ ఉన్నావు, అసలు ఎందుకు ఉంటూ ఉన్నావు? ముందు దానికి ఒక కారణం ఉండాలి. ఉపవాసం ఉంటూ ఉన్నావు అంటే నువ్వు దేవునిలో బలపడటానికి ఉండాలి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి ఉండాలి, నీలో ఉన్న చెడు తనాలను వదిలివేయగలగటానికి ఉపవాసాలు ఉండాలి, నీలో నుండి శరీరాశలు, నేత్రాశలు, లోకాశలు, జీవపు డంబాలు నశించిపోవాలి అనే ఉద్దేశముతో ఉండాలి. ఇంకా మీకు ఎటువంటి సమస్యలైనా ఉంటే ఆ సమస్యలు తీర్చబడాలి అని ఉపవాసం ఉండాలి. ఎటువంటి వ్యాధులు ఉంటే ఆ వ్యాధుల నుండి సంపూర్ణ స్వస్థతను పొందాలి అనే ఉపవాసం ఉండాలి. ఈరోజు ఎటువంటి బంధకాల చేతనైనా పీడింపబడుతూ ఉంటే వాటి నుండి సంపూర్ణ విడుదలను పొందాలి అనే ఉద్దేశంతో ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి ఏం చేయాలి? మెదలకుండా మూలకెళ్ళి కూర్చోవటం కాదు, ఉపవాసం ఉన్నప్పుడు దేవునిలో గడపాలి. దేవుని ముందు మోకరిల్లి ప్రార్థించాలి, అయ్యో నేను ఉపవాసం ఉన్నాను, నాకు నీరసంగా ఉంది అని మనం మూలకెళ్ళి కూర్చోవటం కాదు, మన పనులు మనం ప్రక్కన పెట్టి కూర్చోవటం కాదు, మంచం ఎక్కి పడుకోవటం కాదు. మనం ఉపవాసం ఉంటూ ఉన్నాము అంటే ఆ ఉపవాసము ప్రార్థనతో నిండుకొని ఉండాలి. ఊరకే కడుపు మార్చుకున్నంత మాత్రాన ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. అదే ఇక్కడ పౌలు భక్తుడు చెబుతూ ఉన్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 8వ వచనము, భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము, తినకపోయినందున మనకు తక్కువ లేదు, తిని నందున మన
మనం ఉపవాసం అనేది దేవుని మెప్పును పొందటానికి చేయాలి, దేవుని దగ్గర నుండి ప్రతిఫలాన్ని పొందటానికి చేయాలి, అంతేగాని మనుషుల మెప్పును కాదు అని గుర్తుంచుకోండి. ఇది మొదటి విషయం. మరి దేవునికి ఇష్టమైన ఉపవాసము ఏంటి? మనము ఏ విధంగా ఉపవాసము చేస్తే మన ఉపవాసమును దేవుడు ఇష్టపడతారు, మన ఉపవాసమును దేవుడు ఎప్పుడు అంగీకరిస్తారు అని చూసినట్లయితే, యెషయా గ్రంథము 58:4-5 వరకు, మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు, మీ కంఠధ్వని పరమున వినబడునట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసముండరు. అట్టి ఉపవాసము నాకనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరనుకొందురా. అందరా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. చూడండి, మహాదేవుడైన మన తండ్రి యగు యెహోవా దేవుడు స్వయంగా ఉపవాసం గురించి చెబుతూ ఉన్నారు. ఏమని చెబుతూ ఉన్నారు చూడండి, మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు అంటున్నారు. చూడండి, ఈ లోకములో ఈ రోజున మనుషులు ఏ విధంగా ఉన్నారయ్యా? ఈ లోకములో మనుషుల దాకా కాదు, కానీ ఎవరికి వారు తమని తాము పరిశీలించుకున్నట్లయితే ఏ విధంగా ఉన్నారయ్యా అంటే, అందరితో కలహాలే, అందరితో పోట్లాటలే, ఇంటిలో వారితో, బయట వారితో, ఇంటి ప్రక్క వారితో, ఇంటి వెనుక వారితో, పొరుగు వారితో, చుట్టుపక్కల వారితో, అందరితోనూ కలహపడుతూ గుద్దులాడుచు తన్నులాడుచు కొట్లాడుకుంటూ పోట్లాడుకుంటూ ఏం చేస్తారు? ఉపవాసం ఉంటూ ఉంటారు. అటువంటి ఉపవాసాలు దేవుడు ఎంత మాత్రము అంగీకరించరు. ఒకవైపు నువ్వు ఉపవాసం ఉన్నారు అంటూ ఉన్నావు, మరొక వైపు నీ ఇంటిలో వారితో పోట్లాడుతూ ఉన్నావు, ఒకవైపు నువ్వు ఉపవాసం ఉన్నాను నేను అంటూ ఉన్నావు, మరొక వైపు చుట్టూ అందరితో పోట్లాడలే. ఈ విధమైన ఉపవాసము ఉపవాసమే అవ్వదు. ఈ విధమైన ఉపవాసము దేవునికి అనుకూలమైనది ఎంత మాత్రము అవ్వదు. మనసులో, హృదయములో, శరీరములో, తలంపులలో, చూపులలో, మాటలలో, చేతలలో, నడతలలో అంతా కూడా చెడుతనము నిండిపోయి మరొక వైపు ఉపవాసాలు అంటూ ఉంటారు. ఇటువంటి ఉపవాసము దేవుడు ఎంత మాత్రము అంగీకరించరు. అదే ఇక్కడ దేవుడు చెబుతూ ఉన్నారు, అట్టి ఉపవాసము నాకనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరనుకొందురా అంటున్నారు. చూడండి, ఈ రోజున నీ పరిస్థితి ఏ విధంగా ఉంది? నువ్వు అందరితో పోట్లాడుతూ ఇంటి వారితోనూ బయట వారితోనూ నీకు తెలిసిన వారితోనూ అందరితోనూ సమాధానం అనేది లేకుండా జీవిస్తూ నీ పొరుగు వారి మీద జాలి దయ కనికరము ప్రేమ అనేవి లేదు
అందరితో కదిపితే పోట్లాటకు వెళ్ళేవాణిగా జీవిస్తూ ఉపవాసాలు ఉంటే అటువంటి ఉపవాసాలు దేవుడు ఎంత మాత్రమో స్వీకరించరు, అంగీకరించరు. మరి ఉపవాసము దేవునికి అంగీకారమైనదిగా, దేవునికి ఇష్టమైనదిగా ఎప్పుడవుతుందయ్య అంటే అదే చెబుతున్నారు. ఆరవ వచనములో చూడండి, యెషయా గ్రంథం 58:6, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాని మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగొట్టుటయు నేనేర్పరుచుకొనిన ఉపవాసము కదా. అందరూ హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంకా చూడండి 7వ వచనంలో, యెషయా గ్రంథం 58:7, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇది ఒక్కరు ఈ రోజున ఖచ్చితంగా వినాల్సిందే, గ్రహించాల్సిందే, పాటించాల్సిందే. ఎందుకంటే దేవుని దగ్గర నుండి ఈ రోజున నువ్వు గొప్ప ప్రతిఫలాన్ని పొందాలి అంటే నువ్వు దేవునికి ఇష్టమైన ఉపవాసము చేసేవాణిగా ఉండాల్సిందే. దేవునికి ఇష్టమైన ఉపవాసము ఏంటయ్యా అంటే బాధపడుతూ ఉన్న వారిని ఓదార్చగలగటం. ఎటువంటి ఆశ్రయము లేని వారికి నీకు చేతనైన సహాయము చేయగలగటం, ఆకలి కొనిన వారికి నీ ఆహారాన్ని ఇవ్వగలగటం, వస్త్రాలు లేని వారికి నీ వస్త్రాలు ఇవ్వగలగటం. ఈ విధమైన ఉపవాసము నువ్వు చేసిన రోజున దేవుడు నీకు గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తారు. అందరం ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున నువ్వు నీ పొరుగు వారి మీద, నీ ఇంటి వారి మీద దేవుని ప్రేమను, దేవుని దయను, దేవుని కనికరమును, దేవుని జాలిని నువ్వు చూపించగలిగినప్పుడు నువ్వు దేవునికి ఇష్టమైన ఉపవాసం చేసిన వాణివి అవుతావు. నీ ఆహారమును ఆకలితో ఉన్న వానికి పెట్టగలిగిన రోజున నువ్వు దేవునికి ఇష్టమైన ఉపవాసం ఉన్న వాణివి అవుతావు. నీ వస్త్రాలను వస్త్రాలు లేని వారికి ఇవ్వగలిగిన రోజున నువ్వు దేవునికి ఇష్టమైన ఉపవాసం చేసిన వాణివి అవుతావు. ఆపదలో ఉన్న వారికి, నిస్సహాయతలో ఉన్న వారికి నీకు చేతనైన సహాయము చేసిన రోజున నువ్వు దేవునికి ఇష్టమైన ఉపవాసం చేసిన వాణివి అవుతావు. నీలో ఉన్న చెడు వ్యసనములను, చెడు తనములను, శరీరాశలను, నేత్రాశలను, లోకాశలను, జీవపు దంభములను విడిచిపెట్టడానికి దేవుని దగ్గరకు వచ్చి బ్రతిమలాడుకున్న రోజున నువ్వు దేవునికి ఇష్టమైన ఉపవాసం చేసిన వాణివి అవుతావు. అంతేగాని కడుపు మార్చుకొని ఉపవాసమున్నాను అంటూ ఇతరుల మీద ఇంత ప్రేమ చూపించలేకపోతే, కడుపు మార్చుకొని
ఇతరుల మీద ఇంత దయను నువ్వు చూపించలేకపోతే నువ్వు ఎంత మాత్రము కూడా దేవునికి ఇష్టమైన ఉపవాసం చేసిన వానివి అవ్వలేవు. దేవుని దగ్గర నుండి గొప్ప ప్రతిఫలాన్ని ఎంత మాత్రమో పొందలేవు. ఈరోజు నువ్వు ఏదైతే తినకుండా ఉన్నావో, నువ్వు తినని ఆహారమును తినని వానికి పెట్టు. అదే ఇక్కడ చెబుతూ ఉన్నారు దేవుడు. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు. చూడండి, నీ ఆహారాన్ని కడుపు నిండిన వానికి ఏం పెట్టాల్సిన అవసరం లేదు, ఆకలి కొనిన వానికి పెట్టు, ఆకలితో ఉన్నవానికి పెట్టు, అన్నం దొరకకుండా ఉన్నవారికి పెట్టు. ఈ రోజున నువ్వు అన్నం తినలేదు, ఆ అన్నాన్ని దాచుకోవటం కాదు, ఆ అన్నాన్ని తీసుకొని అన్నం లేని వానికి పెట్టు. దేవుడి దగ్గర నుండి గొప్ప ప్రతిఫలాన్ని పొందుతావు. అదేవిధంగా నీ వస్త్రాలు, ఎన్నో వస్త్రాలను దేవుడు మనకు ఇచ్చారు, అయితే వస్త్రాలు లేని వారికి నీ వస్త్రాలను ఇవ్వు. ఈ విషయాలు గుర్తుంచుకోండి. ఆపదలో ఉన్న వారి మీద జాలిపడు. అయ్యో అమ్మో అని మాటలతో ముగించటం కాదు, క్రియలు దాల్చు. చేతనైన సహాయము చెయ్యి. డబ్బులు ఇవ్వగలిగితే డబ్బులు ఇవ్వు. వారికి ఏదైనా సేవ చేయగలిగితే సేవ చెయ్యి. వారికి దేవుని మార్గాన్ని చూపించు, దేవుని ప్రేమను చూపించు, దేవుని దయను చూపించు, దేవుని జాలిని నువ్వు వారికి చూపించు. అప్పుడు దేవుడు నీ ఉపవాసాన్ని అంగీకరిస్తారు, నీ ఉపవాసానికి గొప్ప ప్రతిఫలాన్ని నీకు అనుగ్రహిస్తారు. అందరా అర్థమే. అందుకే పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు, భోజనమును బట్టి దేవుని దగ్గర నుండి ఎటువంటి మెప్పును పొందము. తినినందున ఏమీ అవ్వదు, తినకపోయినందున ఏమీ అవ్వదు. అయితే నువ్వు తినినా తినకపోయినా మనము దేవుని మాట ప్రకారము జీవించాలి, దేవుని ఆజ్ఞ ప్రకారము జీవించాలి, దేవుని ప్రేమ కలిగి జీవించాలి, దేవునిలో బలపడటానికి మనము ఏదైనా చెయ్యాలి, పశ్చాత్తాప పడుతూ మనము ఉపవాసం ఉండాలి, ఇంకా ఏదైనా సరే దేవునికి ఇష్టమైనదిగా ఉండేటట్లుగా మనము చేయాలి. ఎందుకంటే మనము జీవించేది ఈ లోకపు ఆహారం వలన మాత్రమే కాదు, కానీ దేవుని మాట మనము నిత్యము జీవిస్తాం. ఈ లోకములో ఒక మనిషి ఆహారము తిన్నా తినకపోయినా ఏదో ఒక రోజున ఈ లోకము నుండి వెళ్ళిపోవాల్సింది. అయితే ఒక మనిషి నిత్యము జీవించాలి అంటే ఆ మనిషి దేవుని మాట ప్రకారం జీవించాలి. అదే ఇక్కడ రాయబడుతుంది. మత్తయి సువార్త 4:4. అందుకాయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. అందరం హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఈ రోజున ఒక మనిషి ఈ లోకములో ఆహారమును తీసుకున్నా తీసుకోపోయినా, ఒకరోజు తిన్నా ఒకరోజు తినకపోయినా ఆ మనిషి నిత్యము అయితే జీవించలేడు. నిత్యము జీవించడానికి ఈ లోకపు ఆహారం ఎంత మాత్రం పనికిరాదు. మరి నిత్యము జీవించాలి అంటే ఒక మనిషి ఏం చేయాలి అంటే దేవుని మాట ప్రకారం జీవించాలి. అదే ఇక్కడ రాయబడుతుంది, మనుషుడు రొట్టె వలన మాత్రము
కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్లను జీవించును. చూడండి, ఈ రోజున ఒక మనిషి నిత్యము జీవించాలి అంటే, నిత్య రాజ్యములో ప్రవేశించాలి అంటే, ఆ మనిషి దేవుని మాటను వినాలి, దేవుని మాట ప్రకారం జీవించాలి, దేవుని మాటకు లోబడి జీవించాలి, దేవుని మాటకు కట్టుబడి జీవించాలి. దేవుడు ఏది చెబితే అది ఆ మనిషి చేసినప్పుడు ఆ మనిషి నిత్యము జీవించగలుగుతాడు. మరి ఆ విధంగా ఒక మనిషి దేవునికి ఇష్టునిగా ఉన్నప్పుడు, దేవునికి ఇష్టమైన ఉపవాసం చేసినప్పుడు దేవుని దగ్గర నుండి గొప్ప ప్రతిఫలాన్ని పొందుకుంటాడు. ఆ గొప్ప ప్రతిఫలము ఏంటయ్యా అంటే, యెషయా గ్రంథము 58:8-9 ఆలాగున నీవు చేసిన యెడల. చూడండి, ఆలాగున అంటే దేవునికి ఇష్టమైన ఉపవాసము నువ్వు చేసినప్పుడు, ఆకలితో ఉన్న వారికి ఆహారము పెట్టినప్పుడు, వస్త్రాలు లేని వారికి వస్త్రాలను ఇచ్చినప్పుడు, నిస్సహాయతలో ఉన్న వారికి చేతనైన సహాయం చేసినప్పుడు, ఆలాగున చేసినప్పుడు ఏమవుతుంది, నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను అందరం. చూడండి, ఈ రోజున ఒక మనిషి దేవునికి ఇష్టమైన ఉపవాసము చేసినప్పుడు, దేవుని మాట ప్రకారము జీవించినప్పుడు, దేవుని ప్రేమను కలిగి జీవించినప్పుడు ఏం జరుగుతుందయ్యా అంటే, మరొక్కసారి చూడండి, నీ వెలుగు వేకువ చుక్క అంటే నీ జీవితం అనేది ప్రత్యేకమైనదిగా ఉంటుంది. ఆకాశములో ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి, అయితే వేకువనే ఉదయించే చుక్క ప్రత్యేకమైనది. ఆ విధంగా ఈ లోకములో ఎంతో మంది మనుషులు ఉన్నారు, ఆ మనుషులందరిలోనూ నువ్వు ప్రత్యేకంగా ఉండాలి అంటే నువ్వు దేవునికి ఇష్టమైన వాణిగా ఉండాల్సిందే. అది ఇక్కడ చెబుతున్నారు, అలాగున నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. చూడండి, స్వస్థత అనేది నీకు శీఘ్రముగా అంటే త్వరగా నీకు లభించాలి అంటే నువ్వు దేవునికి ఇష్టమైన ఉపవాసం చేయాల్సింది. ఎంతోమంది అనారోగ్యాలతో ఉండేవారు ఉన్నారు, శరీరం అంతా రోగాల పాలైపోయి బాధపడేవారు ఉన్నారు, శరీరం అంతా అనారోగ్యాలతో నిండిపోయి ఎంతగానో కుమిలిపోతూ నిరాశలో నిస్పృహలలోకి వెళ్ళిపోయేవారు ఉన్నారు. అయితే స్వస్థత నీకు శీఘ్రంగా రావాలి అంటే నువ్వు దేవునికి ఇష్టమైన ఉపవాసం చేయాలి. స్వస్థత నీకు శీఘ్రంగా రావాలి అంటే నువ్వు దేవుని యందు విశ్వాసముతో జీవించాలి. స్వస్థత నీకు శీఘ్రంగా రావాలి అంటే నువ్వు దేవుని మాటకు లోబడి ఆ ప్రకారంగా జీవించాల్సింది. ఇంకా ఏం జరుగుతుంది అంటే, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుక
ముందర పాపము నడవదు, నీ ముందర అవినీతి క్రియలు నడవవు, నీ ముందర అక్రమమైన క్రియలు నడవవు, నీ ముందర దౌర్జన్యమైన క్రియలు నడవవు. నువ్వు దేవునికి ఇష్టమైన ఉపవాసము చేసినప్పుడు నీ ముందర నీతి నడుచును. అదేవిధంగా యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయను. చూడండి, నువ్వు, నీ కుటుంబము, నీ ఇంటి వారందరూ కూడా నీ వెనుకే ఉండాలి అంటే, దేవుని కాపుదలలో ఉండాలి అంటే, దేవుని రక్షణలో ఉండాలి అంటే నువ్వు దేవునికి ఇష్టమైన ఉపవాసం చేయాల్సింది. ఇంకా ఏమంటున్నారు, నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను అందరూ. చూడండి, ఈ రోజున నీకు ఏదైనా బాధ వచ్చినప్పుడు కానీ, ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు కానీ, ఏదైనా కష్టము వచ్చినప్పుడు కానీ, ఏదైనా నష్టము వచ్చినప్పుడు కానీ, ఏదైనా ఆపద వచ్చినప్పుడు కానీ, ఏదైనా ఆటంకాలు ఎదురైనప్పుడు కానీ, ఏదైనా బంధకాలు చేత బంధింపబడినప్పుడు కానీ, ఏదైనా సమస్యల చేత వెంటాడుతూ ఉన్నప్పుడు కానీ, నువ్వు దేవునికి ఇష్టమైన ఉపవాసము చేయగలిగితే దేవుడు నువ్వు పిలువగానే నీకు ఉత్తరమిస్తారు. నువ్వు మొరపెట్టగానే నేనున్నాను అంటారు. చూడండి, మన దేవుడు ఎంతటి ప్రేమస్వరూపుడు, ఎంతటి దయామయుడు, ఎంతటి గొప్ప కనికరుడు. చూడండి, ఈ రోజున ఒక మనిషి ఆయనకిష్టమైన ఉపవాసము చేస్తూ ఆయన్ను మొరపెట్టగలిగినప్పుడు, ఆయన్ను పిలవగలిగినప్పుడు నేను అని దేవుడు అంటారు. చూడండి, దేవుడే గనక ఒక మనిషితో నేనున్నాను అని చెబితే ఇక మనిషి జీవితానికి తిరుగే ఉండదు. ఈ లోకములోనూ ఉండదు, ఈ లోకము తరువాత తిరుగు ఉండదు. నిత్య జీవ భాగ్యము, నిత్య సంతోష భాగ్యము, నిత్య రక్షణ భాగ్యమును పొందగలుగుతాడు. అందరూ మరి మనము చేయవలసిందల్లా దేవునికి ఇష్టమైన ఉపవాసం చేయటమే. దేవునికి ఇష్టమైన ఉపవాసం అర్థమైందా అందరికి చెప్పండి. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటి చెప్పండి? దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటి? ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టడం, వస్త్రాలు లేని వారికి వస్త్రాలను ఇవ్వటం, ఆపదలో ఉన్నవారికి చేతనైన సహాయం చేయటం, నిస్సహాయతలో ఉన్నవారికి చేతనైన సహాయం చేయటం, ఇవన్నిటితో పాటు ఇంకా ఏం చేయాలి? నీలో ఉన్న చెడు తనాలు నశించిపోవటానికి ఉపవాసం ఉండాలి. నీలో ఉన్న చెడు వ్యసనములను విడిచిపెట్టడానికి ఉపవాసం ఉండాలి. పశ్చాత్తాపపడుతూ ఉపవాసం ఉండాలి. కృతజ్ఞతతో ఉపవాసం ఉండాలి. యేసయ్య పరిశుద్ధ పాదాల చెంతకు చేరి నీ జీవితాన్నంతా యేసయ్య ముందు ఒప్పుకోవాలి. యేసయ్య, నేను పాపినయ్యా, నేను దోషినయ్యా, నా ప్రతి పాపమును మీ ముందు ఒప్పుకుంటున్నానయ్యా, నన్ను క్షమించండి అయ్యా, నన్ను కరుణించండి అయ్యా.
బ్రతిమలాడుకోగలిగితే దీనత్వముతో విధేయతతో విరిగి నలిగిన హృదయముతో దేవుణ్ణి బ్రతిమలాడుకోగలిగితే విశ్వాసముతో దేవుణ్ణి బ్రతిమలాడుకోగలిగితే దేవుడు నీ మొరను ఆలకిస్తారు. నీ ఉపమాసమునకు గొప్ప ప్రతిఫలాన్ని నీకు అనుగ్రహిస్తారు. అందరం హల్లెలూయా.